ఫ్రెండ్స్, హాయ్ హలో, బాగున్నారా? ఈరోజు మీకోసం నేను డిఫరెంట్ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి. అదేంటో అనుకుంటున్నారా? క్యాబేజ్ బంగాళదుంప రెండు కలిపి టొమాటో వేసి కర్రీ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఈ కర్రీ మాత్రం చాలా బాగుంది. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నచ్చని వాళ్ళు కూడా తింటారు. ఇదిగోండి, దానికోసం నేను ఇప్పుడు బంగాళదుంపలు రెండు, రెండు ఉల్లిపాయలు, మూడు టొమాటోలు, నాలుగు పచ్చిమిర్చి, క్యాబేజీ ఇంత ముక్క తీసుకున్నాను. అది ఒక పావు కేజీ అంత ఉంటుంది. చక్కగా వాటర్లో వేసి కడిగేసుకొని కూరగాయలని కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా ఇలాగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. నీట్గా పక్కన పెట్టుకొని ఇప్పుడు దానికోసం ఇదిగోండి, మిక్సీ జార్లో నేను రెండు వెల్లుల్లి గర్భాలని ఒలిచి ఇలా పెట్టుకున్నాను. రెండు కొబ్బరి ఇంత ముక్క తీసుకున్నాను. దాంట్లో హాఫ్ సరిపోతుంది. నేను మిక్సీ పట్టుకుందామని అంత తీసుకున్నాను. ముక్కలు కట్ చేసి పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద డేక్ష పెట్టేసి ఆయిల్ వేసి కాగిందండి. బాగా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. నిదానంగా నీట్గా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఉల్లిపాయలని ఫ్రై చేసేసుకుందాము. దాంట్లో ఇప్పుడు నేను జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర, తాలింపు గింజలు కూడా ఇదిగోండి 1 స్పూన్ జీలకర్ర, తాలింపు గింజలు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ప్రతి కర్రీలో ఇవి మస్ట్ అండ్ షుడ్గా వేస్తానండి. మీరు కూడా ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇదిగోండి వేసాను. దాంతోపాటు 2 రెమ్మల కరివేపాకు. కరివేపాకు మా వాళ్ళు తినకపోయినా దాని ఫ్లేవర్ వస్తుంది కదా కర్రీలోకి, అందుకని వేసాను. ఇదిగోండి ఒక్క 5 మినిట్స్లో బాగా మగ్గిపోయింది. దాంట్లో ఇప్పుడు నేను ఫస్ట్ ముందుగా టొమాటోస్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక 5 మినిట్స్లో మగ్గిపోతాయి టొమాటోలు. ఇదిగోండి మూత తీసి చూపిస్తాను. ఇప్పుడు 5 మినిట్స్లోనే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యాబేజ్ వేసుకుందాము. ముందుగా బంగాళదుంప, దాంతోపాటు క్యాబేజ్ని కూడా వేసేసుకొని రెండు నీట్గా దాంట్లో ఇప్పుడు నేను పసుపు వేస్తున్నానండి. బంగాళదుంపలు మీరు ఒకవేళ నైట్ టైం కట్ చేసుకొని మార్నింగ్ కర్రీ చేసుకోవాలంటే వాటర్లో వేసి పెట్టుకోండి, అప్పుడు నల్లగా అవ్వకుండా ఉంటాయి. అప్పటికప్పుడైతే ఇబ్బంది ఏం లేదు. బంగాళదుంపలు అయితేనే వాటర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు దీనికోసం నేను 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఫుల్ స్పూన్ వేసాను. ఉప్పు కూడా 1 స్పూన్ అంత ఉంటుంది. అది వేసేసుకొని మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. వేసేసుకొని కలిపి నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. అప్పుడు ఒక 15 మినిట్స్ పడుతుంది. కర్రీ చేయడానికి ఒక 20 మినిట్స్ పడుతుందండి. నేను దాన్ని మొత్తాన్ని 5 మినిట్స్ 6 మినిట్స్లో చూపించేస్తున్నాను. ఇదిగోండి మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో నేను కారం వేసుకుంటాను. నీట్గా కలిపి కొంచెం మగ్గాలనిపిస్తుంది, కొంతసేపు ఉంచుకుందాము. ఒక 5 మినిట్స్ కలుపుకొని దాంట్లో ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. ఇంకొంచెం ఉడకాలనిపిస్తుంది, పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇదిగోండి కర్రీ ఇలా ఉంటుంది. మూత తీస్తే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా చాలు. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు ఈ కర్రీకి. ఇంకా వేసేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ సరిపోతుంది. మూత పెట్టి మగ్గించేసుకుందాము. 2 మినిట్స్లో కారం వాసన పోతుంది, పచ్చివాసన. ఇంకా అప్పుడు తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇలాంటి కర్రీస్ ఇంట్లో వాళ్ళకి చేసి తినిపించండి ఒకసారి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. లో ఫ్లేమ్లోకి మార్చుకున్నాను. ఇదిగోండి కర్రీ ఇలా ఉంది. కారం వేసిన తర్వాత ఈ లోటాలో 1/2 లోటా వాటర్ పోస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో వాటితో కొలుచుకోండి ఎన్ని వాటరో. నేనైతే 1/2 లోటా పోసాను. ఇప్పుడు మాత్రం వాటర్ పోసాక ఎప్పుడైనా నేను
హై ఫ్లేమ్లోనే మగ్గించుకుంటాను. వాటర్ అంతా కొంచెం ఇంకిపోవాలి, కూర బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది హై ఫ్లేమ్లోనే. ఇంకొంచెం వాటరీగా అనిపిస్తుంది, ఒక 2 మినిట్స్ అలా ఉంచుకొని ఇప్పుడు మనం ఇందాక పౌడర్ పట్టుకున్నాం కదా, కొబ్బరి వెల్లుల్లి వేసి ఆ పౌడర్ని వేసేసుకుంటున్నాను. ఇదిగోండి వాటర్ కొంచెం ఉండగానే వేస్తున్నాను. వేసేసుకొని కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్కి మార్చుకోండి. ఫ్లేమ్ కొబ్బరి వేశాక హై ఫ్లేమ్లో ఉంటే ఆ అడుగంటి పోతుంది, మాడిపోతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్కి మార్చుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇంకా దాన్ని మూత తీసి చూపిస్తాను. కర్రీ మాత్రం టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఈ కాంబినేషన్ చూసి భయపడతారనమాట. కలుపుకొని కర్రీ చెక్ చేసుకుందాము. కొంచెం ఇంకించాలనిపించింది, ఇదిగోండి ఇంకిపోయాయి వాటర్, చక్కగా రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కూడా ఈ కర్రీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి కర్రీ మాత్రం సూపర్ ఉంది, టేస్ట్ కూడా తిని తిని మీరు ఎలా వచ్చిందో వండి తిని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.